ఫెలోషిప్ అయితే వారు చెప్తారని నేను ఆశిస్తున్నాను. వచ్చే మరి నెలలో మరి స్త్రీల కూడికలో మరి ఐదుగురు నేను వినిపించాను మీకు, ఐదుగురు ఉన్నారు ప్రవక్తిని. ఏంటంటే బైబిల్లో చాలా మంది స్త్రీల కోసం దేవుడు చెప్పాడు. కొంతమంది మూర్ఖురాలైన స్త్రీలు ఉన్నారు, మంచివారు కూడా ఉన్నారు, యథార్థవంతులు కూడా ఉన్నారు. నేను ప్రవక్తుల కోసం అడిగాను, ఒక ఐదుగురు ఉన్నారు వారి కోసం మీరు తెలుసుకుని చిత్తమైతే నెక్స్ట్ చెప్తారని ఆశిస్తున్నాను. అలాగే మరి యొక్క స్థానంలో మరి ఆ యొక్క ఇల్లును కట్టడానికి ముఖ్యంగా ఒక్కొక్క ఇటుకు పేరుస్తే గానీ సంపూర్ణంగా అవ్వదు. మన కుటుంబంలో కూడా మరి మన బాధ్యత ఏ విధంగా ఉంది, మరి ఎటువంటి పునాది మనం వేసుకున్నాం, మరి మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత మరి దాన్ని కట్టవలసిన బాధ్యత ఎవరుందండి? మరి పురుషులుగా స్త్రీగా స్త్రీకి ఎక్కువ బాధ్యత ఉంది. మరి ఇందాక మరి అతి చెప్పినట్టు మరి పురుషులైతే ఏం కావాలో సమకూర్చి వెళ్ళిపోతారు. ఒక పిల్లల్ని పెంచాలన్నా కుటుంబాన్ని సక్కదిద్దాలన్నా మెయిన్ పాత్ర ఎవరిదండి? స్త్రీది. ఆ స్త్రీ కరెక్ట్ గా ఉంటేనే ఆ కుటుంబం కరెక్ట్ గా ఉంటుంది, తన బిడ్డలు కరెక్ట్ గా ఉంటారు. ఒకవేళ స్త్రీ కనుక మరి రాంగ్ వేలో ఉంటే, రాంగ్ వేలో కుటుంబాన్ని నడిపిస్తే ఎటువంటి ఎలా అవుతుందండి? చాలా జీవితాలు చూసుంటారు మీరు.